మేనేజ్మెంట్ కమిటీ అనే వాళ్ళం. ఇప్పుడు వీటిని తల్లిదండ్రుల కమిటీ అంటే తల్లిదండ్రులకు ఎక్కువ బాధ్యత ఉంది. ఈ యొక్క స్కూల్ను సమూలంగా కనీస సౌకర్యాలు కల్పించే ఉద్దేశంలో వారి బాధ్యత ఎక్కువ ఉందనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వీటిని తల్లిదండ్రుల కమిటీలని నామకరణం చేయడం జరిగింది. మొన్న 23వ తారీఖున జరిగినటువంటి ఈ యొక్క ఎన్నికల్లో సుమారు 46,000 పంచులకు స్కూళ్లకు, అంటే 44,000 స్కూళ్లు ప్రభుత్వ పాఠశాలలు, మరి అట్లాగే ఒక 2,000 పంచులకు ఎయిడెడ్ పాఠశాలలు, మొత్తం కలిపి 46,635 స్కూళ్లకు గాను సుమారు 45,390 స్కూళ్లు, అంటే 97.33% పాఠశాలలో ఈ యొక్క ఎంపిక పూర్తి చేయడం జరిగిందని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తా ఉన్నాం. మరి ఇది చాలా ముఖ్యమైన అంశం. ఒక విద్యా హక్కు చట్టంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి మీద తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, ఎయిడెడ్ పాఠశాలలు కానివ్వండి, వాటి యొక్క పర్యవేక్షణ బాధ్యత కానివ్వండి, మరి నియంత్రణ పద్ధతి కానివ్వండి, ఇవన్నీ ఈ యొక్క తల్లిదండ్రుల కమిటీలకు అప్పగించే ఒక భాగంలో ఈరోజు ఎన్నిక చేసుకోవడం జరిగింది. సుమారు అన్ని చోట్ల, అంటే కేవలం ఒక 5 చోట్ల ఎక్కడ చెదురుమదురు సంఘటన తప్ప, రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా మరి యొక్క తల్లిదండ్రుల కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఇక ఏవైతే మిగిలి ఉన్నాయో, అంటే ఒక 3% మరి స్కూళ్లలో ఇంకా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అంటే అందులో ఒక 1175 స్కూళ్లలో పోస్ట్ పోన్మెంట్ చేయడం జరిగింది. అంటే ఎన్నిక క్లాస్ వైజ్ సభ్యులను ఎన్నుకున్నారు, కానీ చైర్మన్ వైస్ చైర్మన్ను ఎన్నుకోవడంలో మరి స్థానిక సమస్యల నేపథ్యంలో పోస్ట్ పోన్ చేయడం జరిగింది. కొన్ని స్కూల్స్ 0 ఎన్రోల్మెంట్ ఉంది, 283 మంది. అవి మినహాయించుకుంటే 927 స్కూళ్లలో ఈ యొక్క ఎన్నిక ఇంకా నిర్వహించాల్సి ఉంది. 28వ తారీఖు లోపల మొత్తం కమిటీలకు ఎన్నికలు పూర్తి చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈసారి ఈ యొక్క ఎన్నికల్లో ప్రత్యేకత ఏంటంటే, సుమారు 35,855 పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. చాలా మంచి శుభ పరిణామం. ఏకగ్రీవంగా అంటే 66.16%. ఇక ఇక మిగిలే చోట ఎన్నికలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. 14,535 చోట్ల ఎన్నికలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఎన్నికలు కూడా జరిగాయి కాబట్టి చాలా పారదర్శకంగా ఓటర్ లిస్టును మరి బయట డిస్ప్లే చేసి ఎన్నికలను నిర్వహించుకోవడం ఒక పెద్ద విజయంగా మేము భావిస్తున్నాం విద్యా శాఖ నుండి. ఈ ఎన్నికబడిన ఈ యొక్క తల్లిదండ్రుల కమిటీలకు అక్టోబర్ మాసాంతరం లోపల శిక్షణ కార్యక్రమాలు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. అంటే మాకు ఒక 3,500 మంది స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో సర్వశిక్ష అభియాన్ సంబంధించిన శిక్షణ సిబ్బంది ఉన్నారు. వాళ్ళతోటి ఈ యొక్క కమిటీ సభ్యులకు వారి యొక్క బాధ్యతలు, ముఖ్యంగా రాష్ట ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, ఉచిత మరి ఏకరూప దుస్తులు కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, షూస్ కానివ్వండి, సాక్సులు కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, తర్వాత అట్లాగే స్కూల్ బ్యాగులు కానివ్వండి, సైకిళ్లు కానివ్వండి, మధ్యాహ్న భోజన పథకం, ఇలాంటి అన్నిటి మరి పథకాలు ఏవైతే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యాశాఖను మరి నిర్వహిస్తూ వస్తుందో దానికి అనుగుణంగా ఈ యొక్క తల్లిదండ్రుల కమిటీలకు వాటి మీద సమగ్రమైన అవగాహన కల్పించడం జరుగుతుంది. వీరి పర్యవేక్షణలో ఈ యొక్క కార్యక్రమాలు అమలు చేయటకు మరియు స్వచ్ఛందంగా వారిని భాగస్వామ్యం చేయటకు ఈ యొక్క తల్లిదండ్రుల కమిటీలని వాడుకోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ రేపు రాబోయే రోజుల్లో చేపట్టబోయే అతిపెద్ద కార్యక్రమం అందరికీ తెలుసు, మౌలిక వసతుల రూపకల్పన. అంటే పూర్తిగా 46,000 స్కూళ్లను ఇప్పుడున్న స్థితి, ఒక 2 సంవత్సరాల తర్వాత ఈ విధంగా తయారు చేస్తున్నామనే స్థితి, నాడు నేడు అనే ఒక అంశంతో ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాని మీద ప్రధానంగా మేము ఈ యొక్క తల్లిదండ్రుల కమిటీల మీద ఆధారపడడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదైతే ఈ తల్లిదండ్రుల కమిటీ ద్వారా చేపట్టబోయే కార్యక్రమం యొక్క మౌలిక వసతుల రూపకల్పనను, దీన్ని మన పడి మన బాధ్యత,
మన బడి మన బాధ్యత ట్యాగ్ లైన్ నాడు నేడు. మన బడి మన బాధ్యత ఇంతకుముందు ఎలా ఉంది, మన బడి ఎలా ఉంది, మన బాధ్యతలు ఏ విధంగా నిర్వహించుకోవడం జరిగింది అంటే, ఈ యొక్క తల్లిదండ్రుల ఇంతకుముందు ఎస్ఎంసీ కమిటీలు ఏవైతే ఉన్నాయో అవి, ఇప్పుడు ఈ యొక్క తల్లిదండ్రుల కమిటీలు మన బడి ఏ విధంగా రూపాంతరం చెందుతుంది అనే అంశం ప్రధానంగా తీసుకుని ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ శిక్షణ తరగతులు కూడా త్వరలోనే ప్రారంభించుకోవడం జరుగుతుంది. అక్టోబర్ మాసాంతరానికి మరి దసరా సెలవు తర్వాత వీరందరికీ పరిపూర్ణంగా శిక్షణ ఇచ్చి ఈ యొక్క తల్లిదండ్రుల కమిటీని పటిష్టం చేసే దిశలో ఏ అంశమైనా కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించి స్కూళ్లలో మాత్రం ఈ కమిటీలు ఒక ప్రధాన భూమికను నిర్వహించడం జరుగుతుందని చెప్పి మొత్తం తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక ఈ అంశాల వారీగా ఏ జిల్లాలో ఎన్ని ఏకగ్రీవమైనాయి, ఎన్ని ఎలక్షన్ల ద్వారా జరగడం జరిగింది, ఎన్ని పెండింగ్ ఉన్నాయనే దాని మీద మరి ఈరోజు సమాచారం కూడా ఉంది, అందరికీ సమాచారం కూడా అందించడం జరుగుతుంది. ఇకపోతే ప్రధానమైన అంశం 10th క్లాస్ ప్రశ్నాపత్రం. మీ అందరికీ తెలుసు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల ఆదేశాల మేరకు విద్యాశాఖలో ముఖ్యంగా ప్రాథమిక మాధ్యమిక విద్యలో కొన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అందులో ప్రధానంగా 10వ తరగతి ప్రశ్నాపత్రం గురించి, అందులో ఉన్నటువంటి 20% ఏదైతే ఇంటర్నల్ అసెస్మెంట్ ఉందో అది సరిగా కేవలం కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు అనుకూలంగా ఉందనే ఒక అపవాదం ఉండేది, మరి దాన్ని తొలగించి మొత్తం మార్కులు ప్రశ్నాపత్రం ద్వారా మరి విద్యార్థులు సంపాదించుకునేలాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళా ఈ యొక్క బ్లూ ప్రింట్ ఏదైతే ఉందో ఈ యొక్క బ్లూ ప్రింట్ను విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క 10వ తరగతి ప్రశ్నాపత్రంలో ప్రధానమైన అంశం బిట్ పేపర్. ఎన్నో సంవత్సరాల నుంచి బిట్ పేపర్ సపరేట్గా వస్తున్న పరిస్థితి మనం చూసాం. తద్వారా నాణ్యత ప్రమాణాలు చాలా వరకు మరి రాజీపడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం. మాస్ కాపీయింగ్ కానివ్వండి, లేకపోతే దాన్ని మరి అందరికీ ఆ యొక్క స్కూల్ సంబంధించినటువంటి విద్యార్థులు ఏదైతే ఉన్నాయో వాళ్ళ ద్వారా వీటిని ఆధారంగా చేసుకుని పరీక్షల్లో ఉత్తీర్ణులైతున్న పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈరోజు ఈ బుక్ పేపర్ను సపరేట్గా కాకుండా క్వశ్చన్ పేపర్లో అంతర్భాగంగా వీటిని మార్పు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు 100కి 100 మార్కులు ఏవైతే ఉన్నాయో, పేపర్ 1లో 50 మార్కులు, పేపర్ 2లో 50 మార్కులు ఉన్న నేపథ్యంలో ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో 4 రకాలైన ప్రశ్నలు ఉంటాయి. మరి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్, తర్వాత ఈ యొక్క ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. ఈ ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ సుమారు ప్రతి పేపర్లో 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో తారీఖు 4 మార్కులు చొప్పున 5 క్వశ్చన్లు 20 మార్కులు, అంటే 40% ఈ ఎస్ఏ టైప్, అంటే ఒక 4-5 సెంటెన్స్ల మధ్యలో రాసే ఈ యొక్క ప్రశ్నలు ఉంటాయి. అది సెక్షన్ 4. సెక్షన్ 3లో షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి. ఇవి ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో దానికి 2 మార్కులు చొప్పున 16 మార్కులు ఉంటాయి. అది 32% క్వశ్చన్ పేపర్లో దానికి ప్రాధాన్యత ఇస్తాం. అట్లాగే సింపుల్ ఆన్సర్స్ 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కో క్వశ్చన్కి 1 మార్కు, ఇది 8 మార్కులు ఉంటాయి. దీనికి 16% వెయిటేజ్ ఉంటుంది. అట్లాగే వెరీ షార్ట్ ఆన్సర్స్ 12 క్వశ్చన్లు, ఒకదానికి 1/2 మార్క్ ఉంటుంది. ఇది టోటల్గా 6 మార్కులు. మొత్తం 50 మార్కులకు పరీక్ష మరి ప్రశ్నపత్రం ఉంటుంది. మరి దీని మీద అనేక అనుమానాలు మరి చెప్పడం జరిగింది. ఎట్లా దీన్ని ఎవాల్యుయేషన్ చేస్తారు ఏంటని, ఇది సబ్జెక్ట్ వైజ్ ఎవాల్యుయేషన్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఒక సబ్జెక్టులో 2 పేపర్లు కలిపి పాస్ మార్క్స్ తీసుకోవడం, అది దాని ప్రశ్నపత్రం. బిట్ పేపర్ను మార్పు చేయడం జరిగింది. బిట్ పేపర్ను క్వశ్చన్ పేపర్లోకి తీసుకురావడం జరిగింది. ప్రశ్నాపత్రంలో మరి సబ్జెక్టు వైజ్గా పాస్ మార్కును మరి పరిగణలోకి తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక ప్రశ్నాపత్రానికి ఇచ్చినటువంటి సమయం ఏదైతే ఉందో 2.5 గంటలు, ఈ 2.5 గంటలకు అదనంగా 10 నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని చదువుకోవడానికి విద్యార్థులకు అవకాశం ఉంటుంది.
ఇంకొక 5 నిమిషాలు చదివిన తర్వాత వాళ్ళకి ఆ సమాధానాలని సరిచూసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో 2.5 గంటల ప్రశ్నాపత్ర సమయం ఉంటే 15 నిమిషాలు అదనంగా కూడా ఉంటుంది. ఇది ఒక మార్పుది. ప్రతి ఒక్కరికి చాలా విస్తృతంగా మరి మీడియా ద్వారా కానివ్వండి, సోషల్ మీడియా ద్వారా కానివ్వండి, ఇతర ఛానల్ ద్వారా కానివ్వండి, పిల్లలందరికీ మరి చేరవేయడం జరుగుతుంది. ఇక ఈ యొక్క సమాధానం పత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆన్సర్ షీట్స్ ఇంతకుముందు లూజ్ షీట్స్ ఉండేవి, కొంచెం ఫస్ట్ 6 పేపర్ నుండి తర్వాత లూజ్ షీట్స్ తీసుకునేది. దానివల్ల కూడా చాలా చోట మాస్ కాపీ జరుగుతున్న పరిస్థితి గుర్తించడం జరిగింది. అక్కడ కూడా సమాధాన పత్రాలు ఒక బుక్లెట్ కింద 18 పేజెస్ సంబంధించి ఒక బుక్లెట్ కింద చేయడం జరుగుతుంది. ఆ బుక్లెట్లోనే మొత్తం అన్ని క్వశ్చన్స్ కు సమాధానాలు విద్యార్థులు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. అన్ని పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పద్ధతులన్నింటినీ సమీక్షించుకుని ఏ విధంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా వారి యొక్క విజ్ఞానాన్ని పరీక్షించే విధంగా, వారి విజ్ఞానాన్ని ఏ విధంగా మరి సంపాదించుకోవాలి, బోధించాలనే అనేకమైన అంశాలని పరిగణలోకి తీసుకుని ఈ యొక్క ప్రశ్నాపత్రాన్ని మరి రూపకల్పన చేయడం జరిగింది. అట్లాగే ఎవల్యూషన్ మూల్యాంకనం తర్వాత సెకండ్ స్టేజ్ దాన్ని కూడా చాలా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఈ యొక్క ఎవల్యూషన్ను కంప్యూటర్ ఫారమ్స్కు ఇవ్వడానికి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకుని ఆ కమిటీ ద్వారా ఈ కంప్యూటర్ ఫారంను మరి గుర్తించడం జరుగుతుంది. దీనికి ప్రిన్సిపల్ సెక్రటరీ స్కూల్ ఎడ్యుకేషన్ చైర్మన్గా వ్యవహరిస్తారు, సెక్రటరీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, జాయింట్ సెక్రటరీ ఫైనాన్స్, అట్లాగే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ వీళ్ళందరూ మెంబర్స్గా ఉండి అండ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ మరి డైరెక్టర్ గారు కన్వీనర్గా ఉంటూ ఈ యొక్క కంప్యూటర్ ఫారంను ఐడెంటిఫై చేసుకుని తద్వారా తర్వాత ఈ యొక్క మార్క్ లిస్టును తయారు చేసే విధంగా మార్కుల షీట్ కూడా చాలా మంచి క్వాలిటీలో మరి మార్క్ లిస్ట్ కూడా అంటే నీళ్ళలో పడ్డా కూడా లేకపోతే ఏదైనా పొరపాటున ఏదైనా చిప్పివేయడానికి ప్రయత్నం చేసినా కూడా చిరిగిపోకుండా ఉండే ఒక పేపర్ను మంచి పేపర్ తోటి మార్క్ లిస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే పేపర్ను రాబోయే రోజుల్లో విద్యాశాఖ అన్ని స్టేజెస్లో కూడా ఇలాంటి పేపర్ని వాడడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ఎస్ఎస్సి పరీక్షలు చాలా పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఈ యొక్క సిలబస్ కానివ్వండి, ఈ యొక్క పేపర్లు ఏవైతే ఉన్నాయో ఈ వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే 1 వర్డ్ లేకపోతే ఒక చిన్న ఫ్రేజ్ దీని ప్రకారం సమాధానం ఉంటాయి. వెరీ షార్ట్ ఆన్సర్స్లో, సింపుల్ ఆన్సర్స్లో 1 or 2 sentences ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్లో 2 to 4 sentences ఉంటాయి, ఎస్సే దాంట్లో 8 నుంచి 10 లైన్లతో ఆన్సర్ ఉంటుంది. ఈ విధంగా చాలా సమయాభావం మరి లేకుండా ఏ విధంగా మరి విద్యార్థులు చదువుకున్న విషయాన్ని మరి పేపర్లోకి తీసుకురావాలి, దాన్ని ఏ విధంగా ఎవాల్యుయేట్ చేయాలనే అంశాల మీద సాంకేతికంగా మరి అన్ని కోణాల్లో ఆలోచన చేసి ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటాం. వెరీ షార్ట్ ఆన్సర్స్ 12 ఉంటాయి, హాఫ్ మార్క్ ఒకటి, 6 మార్కులు, సింపుల్ ఆన్సర్స్ 8 ఉంటాయి, 1 మార్కు, 8 మార్కులు, షార్ట్ ఆన్సర్స్ 8 ఉంటాయి, 2 మార్కులు, 16 ఉంటాయి, 16 మార్కులు, ఎస్ఏ 5 ఉంటాయి, 4 మార్కులు, 20 మార్కులు, మొత్తం 50. వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే కన్నా ఒక 1 వర్డ్ లేకపోతే 1 ఫ్రేజ్, సింపుల్ ఆన్సర్స్ అంటే 1 or 2 sentences, షార్త్ ఆన్సర్స్ అంటే కన్నా 3 to 4 sentences, ఎస్ఏ అంటే 8 నుంచి 10 sentences. షార్ట్ ఆన్సర్స్ అంటే కన్నా చిన్న ఏదైనా చిన్న ఒక డెఫినేషన్ లేకపోతే కన్నా ఒక ఫార్ములా, షార్ట్ ఆన్సర్స్ 8 ఉన్నాయి, 8 మొత్తం 33 questions. ఇక ఆబ్జెక్టివ్ సపరేట్ బిట్ పేపర్ ఉంటుంది, ఇక అంతర్లీనంగా దీంట్లో ఉంటుంది. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి బిట్ పేపర్కు మేము మంగళం పడేదాం. బిట్ పేపర్ నుండి లాస్ట్లో ఏబిబిబి సిసిసిసిడిడి అని చెప్పి ఈ గందరగోళం నుంచి బయటపెట్టేదాం. జాగ్రత్తగా చదువుకుని మరి మార్కులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇవి 10th క్లాస్లో క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి మార్కులు. ఈ యొక్క విద్యా కమిటీలు కూడా ఏవైతే చెప్పడం జరిగిందో ఈ విద్యా కమిటీలకు ఈ యొక్క మన బడి మన బాధ్యత నాడు నేడు అనే కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ను 3 విడతలుగా 1/3 ఆఫ్ ది స్కూల్స్ ఇప్పుడు చేస్తాం, మళ్ళీ ఇంకా 1/3 నెక్స్ట్ ఇయర్, 1/3 తర్వాత మొత్తం పూర్తి చేస్తాం. హై స్కూల్స్ కూడా 50% ఇప్పుడు చేస్తాం,
50% తర్వాత అటవీ లేదు. చూసాం అటవీ జరగకుండా జాగ్రత్తగా అది కంప్యూటర్ ఫార్మ్ ఏర్పాటు చేసి రిజల్ట్స్ ప్రాసెసింగ్ మనం మనం రిజల్ట్ ప్రాసెసింగ్ ఒకటి చేస్తాం. కాబట్టి ఒక హై లెవెల్ కమిటీని ఏర్పాటు జరిగింది. ఇద్దరు మరి ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు. మరి ఐటీ డిపార్ట్మెంట్ వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకుంటున్నాం. ఆల్రెడీ జియో నంబర్ 256ను విడుదల చేయడం జరిగింది. ఇంకేమైనా ఉంటే సలహాలు ఉంటే చెప్పండి. ఈ సంవత్సరం జీవిత సంవత్సరం నుంచి ఈ యొక్క మార్పులు చేయడం జరుగుతుంది. ఇంకా మనకు ఆఫీస్ కూడా రాలేదు సెప్టెంబర్గా అన్ని మేము అన్ని చెప్తాం. అన్ని అన్ని స్కూల్స్లో వీడియో కాన్ఫరెన్సింగ్ పెడతాం. తర్వాత మోడల్ పంపిస్తాం, మోడల్ పేపర్ పంపిస్తాం. For more latest exclusive updates, please subscribe to Real Media News Entertainment Exclusive. Thank you.